నార్మల్గా గుండెలో రంధ్రాలు అంటే మూడు రకాలు ఉంటాయండి ఒకటి వచ్చేసి ఏఎస్డి ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ అండ్ పీడిఏ పర్సిస్టెంట్ డక్టస్ ఆర్టిరియోసస్ అని మూడు రకాల హోల్స్ ఉంటాయి నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద మందిలా ఇవి బైబల్త్ వచ్చే హోల్సే ఉంటాయి సో ఈ హోల్స్ని బంద్ చేయాలన్నా వద్దా అనేది ఫస్ట్ డౌట్ ఉంటుంది ఫస్ట్ మనకు చిన్నపిల్లల సిమ్టమ్స్ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళకి చాలా సటిల్ సిమ్టమ్స్ ఉంటాయి వాటిని బట్టి పీడియాట్రిషియన్ డయాగ్నోస్ చేసి ఆ హోల్ వల్లనే సిమ్టమ్ వస్తుంది అంటే క్లోజర్ గురించి చెప్తాం లేదంటే ఈ హోల్ వల్ల వాళ్ళకి హార్ట్ సైజ్ పెరగడము లేదంటే ఈ హోల్ వల్ల అదర్ సిమ్టమ్స్ రావడము ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా మనం క్లోజర్ సజెస్ట్ చేస్తాం అండ్ క్లోజర్ టైమింగ్ వచ్చేసి నార్మల్గా ఎనీ హోల్ ఏ సిమ్టమాటిక్ ఉన్నా లేదంటే కొద్దిగా మాడరేట్ సైజ్ ఉన్నా దానివల్ల బేబీకి ప్రాబ్లం లేదు గ్రోత్ ప్రాబ్లం లేదు ఫీడింగ్ బాగానే ఉందన్నా కూడా నార్మల్లీ ఐదర్ బేబీకి టెన్ కేజెస్ అన్నా లేదంటే ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ వరకు వెయిట్ చేసి ఆ హోల్ని క్లోజ్ చేసుకోమని చెప్తాం ఈ హోల్ క్లోజ్ చేయడానికి టూ టైప్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి డివైస్ క్లోజర్ ఇంకోటి వచ్చేసి సర్జికల్ క్లోజర్ డివైస్ క్లోజర్ అంటే నార్మల్ గా కాల్లో ఉన్న నరం నుంచి చిన్న డివైస్ పంపించి క్లోజ్ చేయొచ్చు సర్జికల్ క్లోజర్ అంటే చెస్ట్ మొత్తం ఓపెన్ చేసి ఓపెన్ ఆ హార్ట్ సర్జరీ లాగా క్లోజ్ చేస్తాం డివైస్ క్లోజర్ చేసినాక నార్మల్గా బ్లడ్ తిన్నస్ అనేటివి సజెస్ట్ చేస్తాం కానీ ఓన్లీ సిక్స్ మంత్స్ వరకు వాడితే చాలు అది కూడా ఆస్పిరిన్ సెవెంటీ ఫైవ్ ఎంజీ వాడితే చాలు ఓన్లీ సిక్స్ మంత్స్ ఏ వాడతాం నార్మల్గా అందరికీ వాడితే ఎట్లయితే బ్లీడింగ్ రిస్క్ అనేది పెరుగుతుందో అదే సేమ్ రిస్క్ ఉంటుంది స్పెషల్ రిస్క్ అనేది అయితే ఏముండదు ఓపెన్ సర్జరీ చేసినాక అయితే ఎటువంటి ఫర్దర్ మెడికేషన్ కూడా అవసరం ఉండదండి దాంట్లో నార్మల్గా మనకి పెరికాడియం కానివ్వండి లేకపోతే డయాక్రాన్ ప్యాచెస్ అనేవి దొరుకుతాయి వాటితో స్టిచ్ చేసి క్లోజ్ చేస్తారు హోల్స్ని నార్మల్గా మనకి ఈ చిన్న హోల్ సైజ్ చిన్న ఉంటే ఏ సిమ్టమాటిక్గా ఉంటుంది బేబీస్ లేరు మనకి హోల్ పెద్దగా ఉంది అంటే అర్లీగానే డయాగ్నోస్ చేయొచ్చు చిన్న హోల్స్ అయితే అడల్ట్ అడల్ట్హుడ్ వరకు కూడా డయాగ్నోస్ కావు అయితే ముఖ్యంగా హార్ట్ ఫెయిలియర్ సిమ్టమ్స్ ఫీడింగ్ తీసుకోవడంలో డిఫికల్టీస్ ఉండడం ఫోర్ హెడ్ పైన స్వెట్టింగ్ రావడము రికరెంట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఊకనే దగ్గు జలుబుతో హాస్పిటల్ అడ్మిషన్ అవ్వడము ప్రాపర్ వెయిట్ గెయిన్ ఉండకపోవడం ఇవన్నీ చిన్నపిల్లలల్లో వాటిని గుర్తించే లక్షణాలు ముఖ్యంగా ఒక్కొక్కసారి పుట్టినాక కూడా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే రెండు రెండు రకాల హోల్స్ ఏఎస్డి పీడీఏ అనేటివి మనకి కొద్దిగా చిన్న సైజులో కడుపులో ఉన్నప్పుడు అందరికి ఉంటాయి నార్మల్గా పుట్టగానే అవి క్లోజ్ కావాలి అండ్ వన్ టు టూ మంత్స్ వరకు ఏ సిమ్టమాటిక్ ఉంటే క్లోజ్ అవ్వడానికి మనం వెయిట్ కూడా చేస్తాము సో అవి ఉన్నా కూడా మనం క్లోజ్ అవుతాయని వాటిని ఇగ్నోర్ చేసే అవకాశం కూడా ఉంటుంది కానీ మనకి ఆఫ్టర్ టూ మంత్స్ తర్వాత పేషెంట్స్కి సిమ్ బేబీస్కి సిమ్టమ్స్ ఉంటే మనం టూడీఏకు చేసుకొని వీటిని డయాగ్నోస్ చేసుకోవచ్చు అండ్ డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద హోల్ సైజ్ ఆఫ్ ద హార్ట్ ప్లస్ బేబీస్ ఉన్న సిమ్టమ్స్ కాబట్టి క్లోజర్ డ్యూరేషన్ అయితే అర్లీ క్లోజర్ లేకపోతే లేట్ క్లోజర్ అదా డివైస్ అదా సర్జికల్ క్లోజర్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు కొన్ని కొన్ని హోల్స్ అనేవి మనకు ముఖ్యంగా ఏఎస్డి కానీ ప్రతి హోల్ కూడా ఒక్కొక్కసారి చిన్నప్పుడు డిటెక్ట్ అవ్వకుండా అవ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీటిలో సిమ్టమ్స్ అనేది మరీ చిన్న ఉన్నప్పుడు కనుక్కోలేము ప్లస్ హోల్ సైజ్ చిన్న ఉంటే వాళ్ళు పెద్దగైనా కూడా సిమ్టమ్స్ ఉండవు కానీ వాళ్ళకి రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రావడం ఇవన్నీ వాళ్ళు ఇగ్నోర్ చేయడము ఏదన్నా ఉన్నప్పుడు కనుక్కోలేకపోవచ్చు పెద్దగైనా కూడా యాజ్ సూన్ యాజ్ మనం కనుక్కోగానే క్లోజర్ అనేది ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఫస్ట్లో ఏ హోల్ ఉన్నా కూడా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది హార్ట్లో కానీ ఏజింగ్తోని మనకి పల్మనరీ ఆర్టరీస్ అని ఉంటాయి దాంట్లో ప్రెషర్ పెరగడం వల్ల ఇది కనుక రైట్ టు లెఫ్ట్ అయితే క్లోజర్ చేసే అవకాశం కూడా కోల్పోవచ్చు ప్లస్ దాని తర్వాత క్లోజ్ చేసిన రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఇట్లా పెద్ద ఏజ్ లో కనుక్కుంటే యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ దాన్ని ఫర్దర్ ఎవాల్యుయేట్ చేసుకొని క్లోజ్ చేసుకునే ప్లాన్ చేసుకోవాలి మనకి మెయిన్ గా ఇప్పుడు ఎనీ హోల్ ఉన్నప్పుడు హార్ట్ ఫెయిలరే మనకి మెయిన్ ప్రెజెంటింగ్ ఫీచర్ ఉంటుంది సో వాళ్ళకి దమ్ము రావడము కాళ్ళ వాపులు రావడము ఇట్లాంటి సిమ్టమ్సే మెయిన్ ప్రెజెంటేషన్ ఉంటుంది